చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలకలి పలకరించే వేళ మాంసాహార ప్రియులు చికెన్ కొనాలంటే 320 రూపాయలకు పైగా ధర పలకడంతో అవాక్కవుతున్నారు. చికెన్ వ్యాపారం పూర్తిగా సమీకృతంగా మారడంతో మార్కెట్లో వచ్చే ధరతో కష్టపడే రైతులకు మాత్రం ఎలాంటి లాభం ఉండడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మార్కెట్లో చికెన్ తిందామని నాన్ వెజ్ ప్రియులు అనుకుంటే మాత్రం చుక్కలు చూపిస్తున్న ధరలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నడూ లేని 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. మార్కెట్లో 320 రూపాయలకు కేజీ చొప్పున ఏదైతే చికెన్ అమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం లైవ్ చికెన్ లైవ్ కోడ్లను తీసుకున్నట్లయితే బ్రాయిలర్ కోడిని తీసుకున్నట్లయితే అది 180 రూపీస్ పర్ కిలో లెక్కన ఇక్కడ అమ్ముతున్నారు. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మటుకు అంటే మహబూబ్నగర్లో కానీ ఎక్కడైనా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ చికెన్ అదేవిధంగా కోళ్ల పరిశ్రమను మనం తీసుకున్నట్లయితే కోళ్ల పరిశ్రమ గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా రైతుల చేతిలో కోళ్ల పరిశ్రమ లేదు. ప్రతిదీ ఇంటిగ్రేటెడ్ అయిపోయింది. అంటే ఏదన్నా ప్రతి రైతు కూడా ఏదో ఒక కంపెనీతో అనుసంధానమై ఆ కంపెనీ ఇచ్చే కోళ్లను తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ మొత్తం పోషించి తర్వాత పెద్ద చేసి 35 రోజుల నుంచి 40 రోజుల తర్వాత వాళ్ళకే కంపెనీ వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రమే ఉంది. కానీ ప్రతి రైతు తన సొంతంగా తీసుకొచ్చిన కోళ్లను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని సాకి మార్కెట్లో అమ్ముకునే వీలు మాత్రం లేదు. అది ఆ పరిస్థితి కూడా లేదు. ఆ వ్యవస్థ కూడా పూర్తిగా మారిపోయి ఇప్పుడు మొత్తం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యవస్థగా మారిపోయింది. అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యవస్థ అంటే చిన్న కోళ్లను ఏదైనా ఒక పరిశ్రమతో టైప్ అయితే ఆ పరిశ్రమకు మనం ముందే బాండ్ రాసి ఇవ్వాల్సి వస్తుంది. బాండ్ రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మనకు కోళ్లను సప్లై చేస్తారు. కోళ్లతో పాటుగా దాణా సప్లై చేస్తారు, అదేవిధంగా మెడిసిన్ సప్లై చేస్తారు. వీటన్నింటితో పాటు ఎక్కడైతే ఒకవేళ అత్యవసర పరిస్థితి వచ్చి ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే కూడా ఆ మెడిసిన్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. కాకపోతే మార్టాలిటీ రేట్ ఏదైతే వాళ్ళు మనం వాళ్ళు ఇచ్చిన కోళ్లు మనం ఇవ్వాల్సిన కోళ్లు రైతు ఇవ్వాల్సిన కోళ్లలో తీసుకున్నట్లయితే కేవలం 6% మార్టాలిటీ రేట్, అంటే 6% చనిపోయినా కూడా ఏమనుక ఏవి కాదు. లేకంటే 6% పైగా కోళ్లు చనిపోయినట్లయితే ఇక్కడ రైతే దాన్ని నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అయితే ప్రతి రైతు కోడిని పెంచేందుకు దాదాపు 85 రూపాయల చొప్పున మార్కెట్ వీళ్ళు ఖర్చు పెడతారు. అదేవిధంగా కోడిని సాకినందుకు 7.90 రూపాయలు, అంటే 5 రూపాయల నుంచి 7.90 రూపాయల వరకు వివిధ కంపెనీలు రైతుకు చెల్లిస్తున్నాయి. ఇట్లాంటి చెల్లించిన మొత్తంతోనే వాళ్ళ యొక్క అంటే మొత్తం 40 రోజుల పాటు వాళ్ళు చేసిన శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది అని చెప్పి అంటున్నారు. అయితే కొన్ని కంపెనీలు 5 రూపాయలు ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు 7.90 రూపాయల వరకు ఇస్తున్నాయి. రైతులు మాత్రం ఎక్కడ మార్కెట్లో పెరిగే రేట్లతో కానీ అదేవిధంగా రేట్లు డౌన్ అయినా కానీ మార్కెట్లో ఎంత రేట్ వచ్చినా కూడా రైతుకు వచ్చే కొత్త లాభం ఏం లేదు. రైతుకు మరీ మార్కెట్ డౌన్ అయితే రైతుకు వచ్చే నష్టం ఏం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. చెప్పండి, ఒక్క కోడిని తీసుకున్నట్లయితే 40 రోజుల పాటు మీరు పడే శ్రమ ఎంత ఉంటుంది, తర్వాత మార్కెట్ ఎట్లా సపోర్ట్ చేస్తాం, మార్కెట్కు మీకు ఏమైనా సంబంధం ఉంటుందా? మార్కెట్ నుంచి మాకు ఏం సంబంధం ఉండదు, మనకు ఓన్లీ కంపెనీ నుంచి సంబంధం. కంపెనీ నుంచి సంబంధము మాకు ఓన్లీ మన షెడ్ మనం షెడ్లో మనకు మాకు డైలీ మాకు ఒక సూపర్వైజర్ అలాట్ చేస్తారు, ఫీడ్ ఇస్తారు, కోడి పిల్లలు ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, అంతా ఇస్తారు. మాకు కంపెనీ రేట్ నుంచి మనకు ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు కంపెనీ ఇస్తుంది, కంపెనీ ఒకవేళ మీకు ఏదన్నా ఇక్కడ కరెంటు కానీ మీరే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, తర్వాత ఇక్కడైతే నేచురల్ డిజాస్టర్స్ ఉంటాయో అంటే ప్రకృతి సిద్ధమైన డిజాస్టర్స్ ఉంటాయి, అప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? అట్లా కూడా మనకి ఏముండవు. వర్షాలు ఎక్కువ పడి షెడ్లు కూలిపోయిన టైంలో మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ నుంచి పైసలు మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు వేరే వారి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అదేవిధంగా చాలా మటుకు వ్యవసాయ వివిధ ఉత్పత్తులకు కూడా కరెంటు సప్లైలో సబ్సిడీ ఉంది, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా సబ్సిడీ ఉంది, కానీ కోళ్ల పరిశ్రమకు సబ్సిడీ లేదంటున్నారు, అదేంటి? మనకు కోళ్ల దానికి సబ్సిడీ లేదు, కరెంట్ సబ్సిడీ అసలు వస్తలేదు మనకు. మనకు ఇంతకు ముందు 4 రూపీస్ 5 రూపీస్ ఉండేవి పర్ యూనిట్, ఇవాళ 7 రూపాయల వరకు కట్టిస్తున్నారు మనం పర్ యూనిట్. మనకు కావాల్సింది కరెంటే, దీంట్లో కరెంట్ నుంచే బ్రూడింగ్ చేస్తాం, కరెంట్ నుంచే మనకు నీళ్ళు అవుతుంది, కరెంట్ మనకు 40 డేస్ వరకు మనకు కరెంట్ కంపల్సరీ అవసరం. కోళ్ళకి కోడికి పిల్లకు సాయంత్రం 6 గంటల నుంచి లైట్ వేస్తే పొద్దుగాల 6 గంటల వరకు లైట్ కంపల్సరీ కావాలి. ఆ లైటింగ్ ఫుల్ లైటింగ్ ఉంటేనే మంచి ఫోకస్ ఉంటేనే కోడి పిల్ల మంచి గ్రోత్ అవుతుంది, తింటుంది, గ్రోత్ వస్తుంది. వాళ్ళ కంపెనీ ఇచ్చే ప్రొడక్షన్ కాస్ట్ లోపలనే మనకు కోడి పిల్ల లోపలనే తయారవుతుంది, 85 లోపలనే తయారవుతుంది. మనకు దాని నుంచి ఇన్సెంటివ్స్ వస్తాయి, కంపెనీ నుంచి బాగా ఇన్సెంటివ్స్ వస్తాయి. 320 రూపాయల ధర పలుకుతున్న చికెన్ ఈ సంవత్సరం మాత్రమే చాలా డిమాండ్ ఉంది. అదేవిధంగా పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా మృగశిర కార్తి తర్వాత కూడా ఉన్నందుకు రేట్ పెరిగింది. మృగశిర కార్తి తర్వాత ఖచ్చితంగా 230-240 ఉండాల్సిన ధర ఈసారి ఇంకా 320 కొనసాగుతుంది. దీనికి మార్కెట్లో ఉండే డిమాండే కారణం, కానీ వేరే ఇతర కారణాలు ఏవీ లేవని ఇక్కడ వ్యాపారులు అదేవిధంగా కోళ్ల ఫామ్ యజమానులు తెలియజేస్తున్నారు. వీరజనుల సంతోష్తో.